నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమిలోని ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో తేదేపా అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తేదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ వివరించారు. తేదేపా కార్యాలయంలో తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన సోమశిల, స్వర్ణముఖి కాలువ పనులు పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామన్నారు. ఏడాదిలోగానే ఆంధ్రపాటు రిజర్వాయర్ ప్రారంభిస్తాం. రైతులకి త్రాగునీరు అందరికి కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ 100 బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు కరెంటు ఉచితం, సంవత్సరానికి 24,000 వాళ్ళ ఖాతాలో పడే విధంగా, అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు, సైదాపురం డ్యాగపూర్ రోడ్డు పూర్తి చేస్తాం. వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలకి ఘోష ఆసుపత్రి, ఇక్కడి నుంచి నెల్లూరు పోతిరిపుకో ఎదుర్కోకుండా ఘోష ఆసుపత్రిలో కూడా మూత పడిందని తెరిపించి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి కిడ్నీ డయాలసిస్కి తిరుపతికో ఎదురవ్వాల్సి వస్తుంది, అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కిడ్నీ ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిన్యూవల్స్ ఇచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా కండ్లేరుని టూరిజం చేయడానికి మనకి మన నియోజకవర్గంలో బాగుంది, అది గతంలోనే ఆలోచన ఉంది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం. మన నియోజకవర్గంలో ఉండేటువంటి అందమైనటువంటి కండలేరు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో, ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా మంద ప్రజల్ని కాపాడుతుండేది కండలేరు నీళ్ళే. ఇక్కడ ఈ ప్రాంతం కానీ, గూడూరు కానీ, సూళ్ళూరుపేట కానీ, చెన్నై కానీ త్రాగునీరు, సాగునీరు అన్ని విధాల ఉపయోగపడతా ఉంది కండలేరు. కండలేరులో 68 TMC నిలబెట్టే అవకాశం ఉంది. అయితే 58-60 TMC ఆ టైంలో కూడా నిలబెట్టాం. మరి వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్నాం, సాగునీరు ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఎస్ కెనాల్ నుంచి ఎస్ఎస్ కెనాల్ కూడా పూర్తి చేస్తాం. అన్ని కులాల వారు భవనాలు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రిజిస్ట్రేషన్ అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాం. సైట్లు అయితే అడుగున్నారు, సైట్లు విస్తరిస్తాం. ప్రభుత్వంలోనే కట్టించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారి మేనిఫెస్టో, ముఖ్యంగా మగ్గాలు నేసే చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి 24,000 రూపాయల చొప్పున వారికి ఆర్థికంగా ఆదుకుంటాము. అలాగే 50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కార్మికుడికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము, మరియు తదితర సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం.
అలాగే వెంకటగిరి హ్యాండ్లూమ్స్ డిజైన్స్ పై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము. అలాగే చేనేతల కోసం డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అమలు చేసే సెంటర్ను ఏర్పాటు చేస్తాం. అలాగే జరి పట్టు వంటి ముడి సరుకుల కొనుగోలు మొత్తం అమలు చేసే ఇన్పుట్ సబ్సిడీని ఆగిపోయి ఉండే సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరిస్తాము. చేనేతలకు ఎల్ఐసి వంటి సంస్థలతో మాట్లాడి ఆరోగ్యము మరియు జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తాము. అలాగే రాపూర్ మండలంలోని పెంచలకోన మరియు కండలేరు డ్యాం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాము. కండలేరు డ్యాం ద్వారా 100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక రంగాన్ని జిల్లాకి తలమానికంగా అభివృద్ధి చేస్తాము. అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా వెంకటగిరి పట్టణ చుట్టుపక్కల ప్రధాన పట్టణాల అనుసంధానంతో రింగ్ రోడ్డు రహదారుల నిర్మాణం చేపడతాము. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనాలు, బీసీ భవనాలు నిర్మిస్తాము. బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతి కోసము వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మెట్ట ప్రాంత రైతుల జీవనాడైన ఆతురపాడు రిజర్వాయర్ పూర్తి చేసి దక్కిలి వెంకటగిరి రూరల్ మండలాల్లో రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తాము. అలాగే అసంతృప్తి ఆగిపోయిన సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము. సోమశిల కండలేరు కెనాల్ ద్వారా బాలాజీరావుపేట, చీపినాపి, పర్లకొండ, తిరుపలవాడు, దాసరిపల్లి, దాచూరు గ్రామాల రైతులకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేస్తాము. అలాగే రాపూర్ మండల ప్రజల చిరకాల కోరిక అయినటువంటి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తాము. రైతుల కోసం తెలుగొగ్గ కాలం నుండి తుమ్ముల ద్వారా మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ క్రింది గ్రామాల చెరువులకు నీరు అందించి తద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాము. అందులో ఇలికల్లు, డక్కిలి, లింగ సముద్రం, మోపూరు, మాటుమడుగు, తురకపల్లి, ఓట్లపల్లి, మర్లపాడి, కొబ్బిపాడు, గురించర్ల, కుమ్మరికుంట, పంజం వీటితో పాటు అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాము. అలాగే వెంకటగిరి పట్టణ ప్రజల దాహాన్ని తీర్చేందుకు 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తాం. కలువాయి మండలంలో ఎర్రబల్లి ట్యాంకును ఏర్పాటు చేసి వలసలకు స్వస్తి పలుకుతాం. అలాగే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న 40 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా మార్చి పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము. వెంకటగిరిలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం. దశాబ్దాలుగా మూతపడి ఉన్న వెంకటగిరి పట్టణంలోని ఘోష ఆసుపత్రిని పునరుద్ధరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాము. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం, రోగులకు అన్ని రకాల వసతులు మెరుగుపరుస్తాం. అన్ని మండల కేంద్రాల్లో ఆరోగ్య బాధితుల కోసం అంబులెన్సులను ఏర్పాటు చేస్తాం. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో అద్మానంగా ఉన్న వెంకటగిరి, గూడూరు మరియు సైదాపురం, డేగపూడి రహదారులను అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాం. వెంకటగిరి నాయుడుపేట మార్గంలో రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తాము. ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణానికి నోచుకొని వెలిగొండల మీదలుగా వెంకటగిరి కోడూరు రహదారిని నిర్మాణాన్ని పూర్తి చేసి వెంకటగిరి కడప మధ్య వాణిజ్య వ్యాపారాలను మెరుగుపరుస్తాం. అలాగే వెంకటగిరి గూడూరు రహదారిని 4 లైన్ల రహదారిగా విస్తరించేందుకు కృషి చేస్తాం. అలాగే నియోజకవర్గంలోని దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు వెంటనే మరమ్మతులు చేపడతాం. నియోజకవర్గంలో గ్రామాల మధ్య అనుసంధానం చేసేందుకు లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. నియోజకవర్గంలోని ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా చేతి వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు అన్ని రంగాల చిన్న తరహా వ్యాపారాలు కొనసాగించేందుకు వినివిగా రుణాలు అందిస్తాము. అలాగే వెంకటగిరిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తాము. మంచి విద్యా ప్రమాణం నెలకొల్పుతాము. దక్కిలి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాము. నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయుల నుంచి సూచనలు సేకరిస్తాము. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కొరకు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి
ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం. చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యువత క్రీడల్లో రాణించే విధంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పయనిస్తూ పయనించేదానికి ఈ ఎలక్షన్లో అందరూ వెంగటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం అభ్యర్థి గారైనా కూటమి అభ్యర్థి గారైనా శ్రీ గురుగండ రామకృష్ణ గారు ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి గత 5 ఏళ్లలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి దీన్ని అంతా పునరుద్ధరించడం కోసం ఆయన గురుగండ రామకృష్ణ గారికి మనం అందరం సపోర్ట్ చేసిన ఎడలా ఆయన రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చేయగలుగుతారు. నిన్ననే మాకు మంగళగిరి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ కూడా మ్యాన్ పోస్టులకు సంబంధించిన కూడా మేము అందరితో మాట్లాడవలసి జరిగింది. 13 జిల్లాల్లో కాపు సోదరులు అయితే మిత్రులు 150 సంఘాలు కూడా ఏకగ్రీవంగా NDA ఈ కూటమికే మా మద్దతంతా ప్రకటించి నిన్న సాయంకాలం వరకు మంగళగిరి మన తెలుగుదేశం ఆఫీసులోనే ఉన్నాము. అది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి ఒక్క ఓటు కూడా మన ఈ కూటమికి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి పోకూడదని రాష్ట్రంలో ఉండే ప్రతి కాపు కూడా పూర్తి స్థాయిలో దీనికి మద్దతు తెలపాలని మేము అందరం కోరటం జరిగింది. 157 సంఘాలు కూడా ఏకగ్రీవంగా కూటమికి అభ్యర్థి దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మనం ఏకగ్రీవంగా చేయాలని నిర్ణయించడం చేస్తూ అందరం కూడా విజ్ఞప్తి చేసినాము. దానికి అందరూ కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. అక్కడ కూడా సర్వేలు 23 పార్లమెంటు 145+ అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ సర్వే రిపోర్టులు కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ల్యాండ్ టైటిల్ అనేది ప్రతి ఒక్కరికి ల్యాండు అంతకుముందు వైన్ ఇంతకుముందు ఇసుక అన్నిటికంటే కూడా ఇది చాలా ముందుకు పోయింది. దీంతో అతను పత్రం అతనే కోరుకొని ఇప్పుడు ఎలక్షను వారం క్రితం ఉండగా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అంటే ఆయన నెత్తన ఆయనే చెత్తేసుకొని మాకు చాలా వరకు మేలు చేసినాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమి అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ ఘన విజయంతో గెలవబోతున్నాం.